వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ టెక్. మీకు లాస్ట్ క్లాస్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం బ్యాటరీస్ మీద చూసాం. అలాగే ఈ క్లాస్లో డీసీ మెషిన్స్ మీద చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ కండక్టర్ రొటేటింగ్ ఇన్ ఏ బైపోలార్ ఫీల్డ్. ఇక్కడ బైపోలార్ అంటే ఏం కాదండి, రెండు పోల్స్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఎప్పుడు కూడా ఏసీనే ఉంటుంది. అది డీసీ జనరేటర్ అయినా కానీ ఏసీ జనరేటర్ అయినా కానీ ఏసీని ఇండ్యూస్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఇస్ బి, ఏసీ. నెక్స్ట్ ఇన్ డీసీ మిషన్ చూడండి, సేమ్ లాస్ట్ క్వశ్చన్ రిలేటెడే. డీసీ మిషన్లో చూడండి, ఆప్షన్స్ ఏబిసిడి ఉన్నాయి. నేను జస్ట్ ఆన్సర్ ఒకటే చదువుతాను, మిగతా మీరు చదువుకోండి. ద కరెంట్ అండ్ ఈఎంఎఫ్ ఇన్ ఏ ఆర్మేచర్ కండక్టర్స్ ఆర్ ఆల్టర్నేటింగ్. చూడండి, డీసీ మిషన్లోనైనా ఇండ్యూస్ అయింది మీకు ఏమి ఇండ్యూస్ అవుద్దని చెప్పాను, ఏసీనే. కానీ వైల్ దోస్ ఎట్ టెర్మినల్స్ ఆర్ యూనిడైరెక్షనల్ అంటే డీసీ అండి. సో ఆర్మేచర్లో కండక్టరు, ఈఎంఎఫ్ రెండు కూడా ఏసీ ఉంటుంది. కానీ టెర్మినల్స్కి వచ్చేసరికి కాంపిటేటర్తో మనం డీసీ కింద మార్చుకుంటాం. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి, ద ఫీల్డ్ కాయిల్స్ ఆఫ్ డీసీ జనరేటర్ ఆర్ యూజువల్లీ మేడ్ ఆఫ్. అంటే ఫీల్డ్ కాయిల్స్ దేంతో తయారు చేస్తారు? ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, చూడండి మైకా ఉందనుకోండి, మైకా ఇన్సులేషన్. క్యాస్ట్ ఐరన్ ఉందనుకోండి, మన క్యాస్ట్ ఐరన్ మనం కండక్టర్ కింద ప్లేస్ చేయాలంటే అవ్వదు. అలాగే కార్బన్ అనేది కూడా కండక్టివ్ మెటీరియల్ కాదు, అంటే కండక్టరే కానీ మనకు వైండింగ్ రూపంలో దాన్ని మనం ప్లేస్ చేయలేం. సో ఆన్సర్ ఏంటంటే బి, కాపర్ అనమాట. నెక్స్ట్ లామినేటెడ్ యోక్ ఇన్ డీసీ మోటార్ కెన్ బి రిడ్యూజ్. చూడండి, లామినేషన్ అన్నాడంటే ఖచ్చితంగా ఐరన్ లాసెస్ని తగ్గించడానికి కోసమే మనం లామినేషన్స్ వాడతాం అనమాట. సో ఆప్షన్ బి రైట్. నెక్స్ట్ ఆర్మేచర్ ఆఫ్ డీసీ మిషన్ ఈస్ మేడ్ ఆఫ్. డీసీ మిషన్ తాలూకా ఆర్మేచర్ దీంతో తయారు చేస్తారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సిలికాన్ స్టీల్ అనమాట. సిలికాన్ స్టీల్తో డీసీ మిషన్ తాలూకా ఆర్మేచర్ అనేది తయారు చేస్తారు. నెక్స్ట్ ద ఆర్మేచర్ ఆఫ్ డీసీ మిషన్ ఈస్ లామినేటెడ్. ఇక్కడ చూడండి, లామినేషన్ అనేసరికి ఎడ్డి కరెంట్ లాస్ తగ్గించడానికి అనమాట. అది ట్రాన్స్ఫార్మర్ అయినా కానీ డీసీ మిషన్ అయినా కానీ లామినేషన్ అంటే ఎడ్డి కరెంట్ లాస్ని తగ్గించడానికి. సో ఆప్షన్ బి టు రిడ్యూస్ ఎడ్డి కరెంట్ లాస్. నెక్స్ట్ ద ఆర్మేచర్ ఆఫ్ డీసీ మిషన్ ఇస్ మేడప్ ఆఫ్ సిలికాన్ స్టీల్ లామినేషన్స్. ఇక్కడ చూడండి, ఓన్లీ లామినేషన్స్ ఇస్తే మటుకు ఎడ్డి కరెంట్ లాస్ తగ్గించడానికి. ఇక్కడ మనం సిలికాన్ స్టీల్ ఎందుకు యూజ్ చేస్తామంటే హిస్టెరిసిస్ లాస్ తగ్గించడానికి అనమాట. సో క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ ఏమన్నాడు, సిలికాన్ స్టీల్ లామినేషన్స్ అన్నారు. సో సిలికాన్ స్టీల్ అంటే హిస్టెరిసిస్ లాస్ తగ్గించడానికి, లామినేషన్ అంటే ఎడ్డి కరెంట్ లాస్ తగ్గించడానికి. సో ఇక్కడ మీరు చూసారంటే రెడ్యూసెస్ బోత్ హిస్టెరిసిస్ అండ్ ఎడ్డి కరెంట్ లాస్. సో ఆప్షన్ డి ఇస్ రైట్. మీకు నేను ఆన్సర్ స్టిక్ పెట్టట్లేదు, ఎందుకంటే టిక్ పెడితే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చూసి చదివేసి మిగతా పాయింట్లు వదిలేస్తారనమాట. సో నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు పక్కన నోట్ చేసుకోండి, వీడియో పాజ్ చేసుకుని. నెక్స్ట్ వేవ్ వైండింగ్ ఈస్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ డీసీ మిషన్. మీకు ఏం చెప్పిన, రెండు వైండింగ్స్ ఉంటాయి, వేవ్ వైండింగ్ ల్యాప్ వైండింగ్. ల్యాప్ వైండింగ్ వచ్చేసరికి హై కరెంట్కి ల్యాప్ వైండింగ్ వాడతారు, హై వోల్టేజ్కి వేవ్ వైండింగ్ వాడతారని ఆల్రెడీ చెప్పాను మీకు. ఇక్కడ చూడండి ఆన్సర్ చూడండి, హై కరెంట్ అండ్ లో వోల్టేజ్ కాదు, ఎందుకంటే హై కరెంట్ అనేది ల్యాప్ వైండింగ్ వాడతారు. నెక్స్ట్ లో కరెంట్ అండ్ హై వోల్టేజ్. సో వేవ్ వైండింగ్ ఏం చెప్పాను మీకు, ఆల్రెడీ హై వోల్టేజ్కి లో కరెంట్కి వేవ్ వైండింగ్ యూజ్ చేస్తారు. సో ఆప్షన్ బి ఇస్ రైట్ అనమాట. నెక్స్ట్ వెల్లింగ్ జనరేటర్ విల్ హ్యావ్. చూడండి, వెల్లింగ్ జనరేటర్కి హై కరెంట్ కావాలి. ఇక్కడ హై కరెంట్కి ఏ వైండింగ్ అని చెప్పాము ఆల్రెడీ మనం, ల్యాప్ వైండింగ్. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్, వెల్లింగ్ జనరేటర్కి ల్యాప్ వైండింగ్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ద డమ్మీ కాయిల్స్ ఇన్ డీసీ మిషన్ ఆర్ యూజ్ఫుల్ టు. ఆల్రెడీ డమ్మీ కాయిల్స్ అసలు ఏ వైండింగ్లో పెళ్లి చేస్తాం, ఓన్లీ వేవ్ వైండింగ్కే డమ్మీ కాయిల్స్ వస్తాయి, ఎందుకంటే వేవ్ వైండింగ్ అనేది ఇన్కంప్లీట్ వైండింగ్ అనమాట. ల్యాప్ వైండింగ్లో ఇటువంటి డమ్మీ కాయిల్స్ మనం ప్లేస్ చేయం. సో ఆల్రెడీ చెప్పాను మీకు, మెకానికల్గా బ్యాలెన్స్ అవ్వడానికి వేవ్ వైండింగ్ అనేది, వేవ్ వైండింగ్లో డమ్మీ కాయిల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఆప్షన్ డి, మెయింటైన్ మెకానికల్ బ్యాలెన్స్ ఆఫ్ ఆర్మేచర్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ 250 వోల్ట్స్ డీసీ జనరేటర్ ఈజ్ రన్ ఎట్ స్పీడ్, రేటెడ్ స్పీడ్తో తిరుగుతుంది విత్ నో ఎగ్జైటేషన్, ద ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. చూడండి, ఇక్కడ ఎగ్జైటేషన్ లేదు. ఎగ్జైటేషన్ లేనప్పుడు వోల్టేజ్ ఎంత ఉండాలి, జీరో ఉండాలి. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను, సమ్ రెసిడ్యువల్ మ్యాగ్నటిజం ఉంటుంది. అంటే మనం ఎగ్జైటేషన్ ఇవ్వకపోయినా కానీ కొద్దిగా మ్యాగ్నటిజం ఉంటుంది. సో ఆ రెసిడ్యువల్ మ్యాగ్నటిజం వల్ల వెరీ స్మాల్ వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్, స్మాల్ వోల్టేజ్ సే అబౌట్ 2 to 3 వోల్ట్స్ అనమాట. నెక్స్ట్ ఇన్ డీసీ మిషన్ ఆ నో లోడ్ మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్. మీకు ఆల్రెడీ చెప్పాను,
డీసీ మిషన్లో మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్, జియోమెట్రిక్ న్యూట్రల్ యాక్సిస్ ఎలా ఉంటాయి, నో లోడ్లో సేమ్ ఒకటే లైన్లో ఉంటాయన్నమాట. లోడ్ వేసినప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఆన్సర్ సి, కోయిన్సిడెన్స్ విత్ జియోమెట్రిక్ న్యూట్రల్ యాక్సిస్, ఆన్సర్ సి రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఈ డీసీ మిషన్ ఈస్ ప్రొవైడెడ్ విత్ బోత్ ఇంటర్పోల్ అండ్ కాంపెన్సేటివ్ వైండింగ్. ఈ రెండు కూడా మనం ప్రొవైడ్ చేస్తాం దీనికి, ఆర్మేచర్ రియాక్షన్కి, నెక్స్ట్ కాంపిటీషన్కి బాగా ఇంప్రూవ్ అవ్వడానికి. ఈ రెండు కూడా ఆర్మేచర్కి ఎలా కనెక్ట్ చేస్తారంటే సిరీస్లో కనెక్ట్ చేస్తారనమాట. సో అక్కడ నేను ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయినట్టున్నాను, ఇది నోట్ చేసుకోండి. డీసీ మిషన్లోని ఇంటర్పోల్స్ తర్వాత కాంపెన్సేటివ్ వైండింగ్ కూడా ఆర్మేచర్కి సిరీస్లో ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్. నెక్స్ట్, ద టైప్ ఆఫ్ డీసీ జనరేటర్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ పర్పస్. వెల్డింగ్ పర్పస్కి ఏ జనరేటర్ యూజ్ చేస్తారంటే డిఫరెన్షియలీ కాంపౌండ్ జనరేటర్ యూజ్ చేస్తారండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఆప్షన్ డి ఈజ్ రైట్. నెక్స్ట్, ఇఫ్ ద అప్లైడ్ వోల్టేజ్ టు డీసీ మిషన్ ఈస్ 230 వోల్ట్స్, దెన్ బ్యాక్ ఈఎంఎఫ్ ఫర్ మ్యాక్సిమం పవర్ డెవలప్. మీకు ఆల్రెడీ చెప్పాను దీని మీద క్వశ్చన్స్ ఎలాగన్నా అడగవచ్చు. మీకు అప్లైడ్ వోల్టేజ్ ఇచ్చి ఈబీ అడగవచ్చు, ఈబీ ఇచ్చి అప్లైడ్ వోల్టేజ్ అడగవచ్చు. ఇన్ కేసు ఇప్పుడు క్వశ్చన్లోని వి ఇచ్చాడు, ఈబీ ఈజ్వల్ టు మీకు ఫార్ములా ఆల్రెడీ చెప్పాను, ఈబీ ఈజ్వల్ టు V/2, అంటే వి 230 వోల్ట్స్, 230 వోల్ట్స్/2 అంటే 115, అంటే మ్యాక్సిమం పవర్ డెవలపర్ దగ్గర ఈబీ 115 వోల్ట్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఎగ్జాంపుల్ మీకు 115 వోల్ట్ ఈబీ ఉంది, సప్లై వోల్టేజ్ ఎంత అంటే 230 అవుతుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇది. నెక్స్ట్, అలాగే దాని కంటిన్యూషన్ కోసం నోట్ ఉంది, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ డీసీ మోటార్ వెన్ డెవలపింగ్ మ్యాక్సిమం పవర్, అంటే మ్యాక్సిమం పవర్ డెవలప్ అయిన దగ్గర ఎఫిషియన్సీ ఎంత వస్తుందని చెప్పానండి, 50% అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ఏ డీసీ మోటార్ మే బీ వేరేడ్. ఎలా వేరే చేయొచ్చు అని చెప్పాను, ఫీల్డ్ సర్క్యూట్తో వేరే చేయొచ్చు, అలాగే ఆర్మేచర్ సర్క్యూట్తో కూడా వేరే చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి, అంటే మీకు ఎగ్జామ్లోని మ్యాక్సిమం 1, 2, 3, 4 ఇస్తాడండి. నేను ఇక్కడ నాకు అక్కడ బుక్లో ఏంటంటే ఒక 5-6 ఆప్షన్లు ఇచ్చాడు, కానీ ఎగ్జామ్లో మటుకు 4 ఆప్షన్లు ఉంటాయి. ఆప్షన్స్ మొత్తం కంప్లీట్గా అన్ని చదవండి. మీరు ఫీల్డ్ వైండింగ్ ఒకటో ఉందని చెప్పేసి డైరెక్ట్గా ఫీల్డ్ కరెంట్ ఒకటో ఉందని ఆప్షన్ 1 ఉంటే 1 పెట్టేయకండి, ఎందుకంటే మొత్తం 3 ఆప్షన్స్ చదివి ఆన్సర్ చేయండి. ఇక్కడ ఆప్షన్ సి, ఫీల్డ్ కరెంటు ఆర్మేచర్ సర్క్యూట్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది చూడండి, యాక్చువల్గా ఇది కొద్ది డెప్త్ క్వశ్చనే, కానీ ఈజీ. ఇది ఎలాగొచ్చిందో డెరివేషన్ కూడా మీకు చేసి చెప్తాను. పీపుల్ మిషన్ ఉంది, ఎలక్ట్రికల్ డిగ్రీస్కి మెకానికల్ డిగ్రీస్కి రిలేషన్ అడిగాడు. ఇక్కడ ఆప్షను థీటా ఎలక్ట్రికల్ ఈజ్వల్ టు P/2 ఉంటే థీటా మెకానికల్ అనమాట. ఆప్షన్ డి రైట్. ఎలాగొచ్చిందో చూద్దాం. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఒక కంప్లీట్ సైకిల్, ఒక కంప్లీట్ రొటేషన్ తిరిగింది అనుకోండి, రోటరు ఎంత తిరిగినట్టు, 360 డిగ్రీస్ తిరిగినట్టు అనమాట. అయితే 2-పోల్ జనరేటర్ తీసుకుందాం. 2 పోల్స్ అంటే ఏంటి, పాజిటివ్ పోల్, నార్త్ పోల్ దగ్గర ఏమో పాజిటివ్ సైకిల్ వస్తుంది, సౌత్ పోల్ దగ్గర ఏమో నెగిటివ్ సైకిల్ వస్తుంది. అంటే ఒక నార్త్ పోల్కి 180 డిగ్రీస్ వస్తుంది, ఒక సౌత్ పోల్కి ఇంకో 180 డిగ్రీస్ వస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటండి, ఒక పోల్ ఉంటే 180 డిగ్రీస్ వస్తుంది, 2 పోల్స్ ఉంటే 2×180 డిగ్రీస్ వస్తుంది. అంటే 2 పోల్స్ ఉంటే 360 డిగ్రీస్ వస్తుంది కదా అర్థం మనకి వేవ్ ఫామ్. అలాగే పీ పోల్స్ ఉన్నాయనుకోండి, P×180 డిగ్రీస్ వచ్చినట్టు. ఇక్కడ చూడండి, అప్పుడు థియేటా ఎలక్ట్రికల్ ఎంత అవుతుంది, ఎలక్ట్రికల్ డిగ్రీస్ అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ × 180 డిగ్రీస్. అదే మెకానికల్ డిగ్రీ అనుకోండి, ఒక రొటేషన్కి 360 డిగ్రీస్, రెండు తిరిగింది అనుకోండి మళ్ళీ 360 కదా, ఎందుకంటే మళ్ళీ అదే పొజిషన్కి వచ్చేస్తుంది. సో 3 తిరిగింది అనుకోండి మళ్ళీ 0, 3 తిరిగిందంటే 3 360 అంటే మళ్ళీ మొదటి పాయింట్కి వస్తుందండి. అంటే మెకానికల్లో ఒక రొటేషన్ తిరిగితే 360, రెండు తిరిగినా 360 తిరిగినట్టే. సో దీని ప్రకారం థియేటా మెకానికల్ ఎంత అవుతుందండి, 360 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు థియేటా ఎలక్ట్రికల్ పై థియేటా మెకానికల్ వేసామనుకోండి, థియేటా ఎలక్ట్రికల్ అంటే P×180 డివైడెడ్ బై థియేటా మెకానికల్ అంటే 360, అప్పుడు ఏమవుతుంది, P/2. దీన్ని బట్టి థియేటా ఎలక్ట్రికల్ ఈజ్వల్ టు P/2×థియేటా మెకానికల్. సో ఇలా ఈ రిలేషను దీన్ని బట్టి వచ్చిందనమాట. సో ఈరోజు క్లాసు మీకు ఆబ్జెక్టివ్ మీద కొన్ని క్వశ్చన్స్ చెప్పాము. నెక్స్ట్ క్లాసులో మీకు ఏమైనా దీని మీద ఇంకేమైనా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీకు ఏమైనా తెలుసుంటే కనుక మాకు వాట్సాప్లో కానీ మెయిల్ కానీ చేయండి, మేము మ్యాక్సిమం వీలైనంత వరకు ఆన్సర్ చేస్తాము. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, కంటిన్యూస్గా మీ వీడియోస్ అప్డేట్ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే, అలాగే ఈ వీడియోస్ని మీతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి, 4కి నాలెడ్జ్ షేర్ చేస్తే